రాజస్థాన్ అలాగే హైదరాబాద్ జట్ల మధ్య నిన్న చోటు చేసుకున్న మ్యాచ్లో రాజస్థాన్ జట్టు పోరాడి ఓడిపోయింది. నిజం చెప్పాలంటే మంచి స్కోర్ చేసినప్పటికీ కూడా హైదరాబాద్ జట్టు బౌలింగ్కు తట్టుకోలేకపోయిందని చెప్పుకోవాలి. దాంతో హైదరాబాద్ జట్టు గెలవడం, రాజస్థాన్ జట్టు ఓడిపోవడం ప్లేఆఫ్కు వెళ్లే ఒక సిచ్యువేషన్ను ఇంకాస్త కఠినం చేసుకోవడం జరిగింది. అయితే ఇక దీనికి సంబంధించి రాజస్థాన్ జట్టు కెప్టెన్ అయిన సంజు శాంసన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మేము మంచి స్కోరే చేశాం, కాకపోతే వికెట్ చాలా కఠినంగా ఉంది. హైదరాబాద్ జట్టు వాళ్ళు చాలా మంచిగా బౌలింగ్ చేశారు. మేము ఇంకొక 20 పరుగులు ఎక్స్ట్రా చేసి ఉండుంటే బహుశా గెలుపు మా వశమే ఉండేది. కాకపోతే ఎప్పుడైతే వికెట్ కఠినంగా ఉందో మనం ఎప్పుడూ కూడా స్టార్ట్ మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి. కాకపోతే పవర్ ప్లే తర్వాత మేము వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చాము. ఆ సమయంలో నేను ఖచ్చితంగా క్రీజ్లో నిలబడి పోరాడాలి అనుకున్నాను, ఒక మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాలి అనుకున్నాను. అందుకనే ఆ రకంగా క్రీజ్లో నిలదొక్కున్నాను. వరుసగా వికెట్లు కోల్పోవడం వల్లే బహుశా మాకు ఈరోజు మ్యాచ్ ఓటమి పాలైంది అనుకుంటున్నాను. మేము బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ రెండు విషయాల్లోనూ కూడా చాలా మెరుగుపడాలి. ఇలా ఉంటే మాత్రం చాలా కష్టం. అయితే ప్రతి బాల్ని కూడా మేము ఒక మ్యాచ్ లాగా భావించి ఆడాలి. మేము అనుకున్న పనులు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే చాలు, మేము ఆ స్టాండర్డ్స్ని రీచ్ అవుతాము అంటూ సంజు శాంసన్ మాట్లాడాడు. అయితే ఇక ఈ సమయంలో రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్కు వెళ్తుందా లేదా అనేది తదుపరి మ్యాచెస్ ఫలితాలను బట్టి ఆధారపడి ఉంటుంది.